క్రైస్తవ సేవకులకు రాజకీయం అవసరమా అని కొందరు అంటున్నారు. దీనికి మీరిచ్చే సమాధానం ఏంటి? చాలా సంతోషం, మంచి ప్రశ్న ఇది. సహజంగా చాలామంది అడుగుతున్న కూడా ప్రశ్నలు, ఇది ఒక పెద్దగా నానుడిగా జరుగుతుంది. కొంతమంది వక్తలు అయితే మనం రాజకీయంలో కూడా ఉండకూడదని కూడా మాట్లాడుకొచ్చారు. నేను ఆ మధ్యకాలంలో ఎక్కడో నేను చిన్న ప్రోగ్రాంలో చూశాను, రాజకీయం అనే దానికి ఒక అర్థం ఒక ఆయన చెప్పాడు. రా అంటే రాక్షసంగా అని, జా అంటే జనాలను, కి అంటే కీడుతాలు పెట్టి, ఎం అంటే యంత్రాంగం అని. అంటే రాజకీయం అనే పదానికి రాక్షసంగా జనాలను, జనాలకు కీడుతల పెట్టి యంత్రాంగం అన్నాడు రాజకీయాన్ని. కానీ నిజానికి రాజకీయం అనే పదానికి అర్థం ఏంటంటే మనం ఏదైతే చేయలేకపోతున్నామో ఆ చేయలేని దాన్ని చేయించుకోవడానికి అనుసంధానం కలిగిందే రాజకీయం అనేది. ఓకే, ఉదాహరణ, నా వల్ల కొన్ని పనులు నాకు కొన్ని పనులు జరగాలి, నా వల్ల అవడం లేదు. అప్పుడు నాకంటే కొంచెం పెద్ద స్థాయిలో అధికారికంగా ఉన్న వ్యక్తిని నేను సంప్రదించడం ద్వారా ఆ వ్యక్తి ఉన్న అధికారాన్ని బట్టి నాకు సహాయపడతాడనేటువంటి దృక్పథం ఏర్పడింది రాజకీయం. ఓకే, సో ఆ కోణంలో క్రైస్తవుడు కూడా రాజకీయం ఉండాలని అంటే, నేను ఒక మరి బైబిల్లోకి వెళ్ళగలిగితే పౌలు గారు సభ ఎదుట నిలబడి అపొస్తల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయంలో 22వ అధ్యాయం నుంచి మనం చదివితే ఒకనొక సందర్భంలో సభలో పలికిన మాట ఏంటంటే, నేను రోమీయుడు అన్నాడు. రోమ పౌరసత్వం అనే దాని గురించి మనకు తెలుసుగా, అవును, అంటే అప్పుడు అతనికి ఆ పౌర హక్కు ఉండబట్టే కదా. ఈ రోజు మనకు ఓటు హక్కు కలిగినటువంటి మనందరం ఓటు హక్కు అంటే మనమే ఒక వ్యక్తిని అధికారికంగా నియమించడానికి ఇచ్చే, ఎన్నుకోవడానికి ఇచ్చే ఒక అధికారం. సో అది కలిగినటువంటి మనం మనకు ఉన్నటువంటి అధికారాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి? మన హక్కు హక్కు ఉంది కదా, మన హక్కు ఉంది కదా. అంటే రాజకీయం అవసరమా మనకు అన్నవారు, మనకు ఓటు అవసరమా అని ముందు అనుకోవాలి. అనుకోవాలిగా, రాజకీయం అవసరం అనుకున్నట్లయితే అసలు రాజ్యాంగంతో మన పని లేదు కదా. రాజ్యాంగమే మనకు అవసరం లేదు అనుకుంటే ఈ దేశంలో ఉండవసరం లేదు, ఉండక్కర్లేదుగా. కాబట్టి రాజ్యాంగ హక్కులు మనకు ఉన్నాయి, ఓటు హక్కు మనకు ఉంది. అధికారికంగా మనం ప్రజలను కలుసుకోవాలంటే, అధికారికంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే మనం మ్యాక్సిమము మనకున్న అధికారాలను ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. సో అందులో ఆ కోణంలో మన ఈ ప్రత్యేకించి మనం ఏం తీసుకోవడంలా, ప్రత్యేకించి మనం తీసుకోవడంలా, మనం ఏం సృష్టించుకోవడం, సృష్టించుకోవడంలా ఉన్న వాటిని ఉపయోగించుకుంటున్నాం అంతే. మైనార్టీస్ కి ఉంది హక్కు, ఉంది హక్కును ఉపయోగించుకుంటున్నాం. ఈరోజు నేను వచ్చాను, రేపు పొద్దున ఇంకొకడు వస్తాను, ఆ తర్వాత ఇంకొకడు వస్తాను, అలా గుర్తింపు తెచ్చుకొని ఏ మనకి అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. 99% మంచి ప్రయత్నం చేస్తాం, ఆ మంచి జరుగుతున్న సందర్భంలో కొన్నిసార్లు చెడు కూడా ఎదురవుతుంది. ఎదురవుతుంది, ఒకటి మంచి జరుగుతుంటే నలుగురు చెడు జరుగుతుంది, ఒకడికి మంచి జరుగుతుంది నలుగురు చెడు జరుగుతుంది. మంచి జరిగినోడు ఒకడు మాట్లాడతాడు, చెడు జరిగినోడు నలుగురు మాట్లాడతాడు. ఓకే, సో ఇవన్నీ కాదు, కానీ అధికారికంగా మనం ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా రాజకీయం అవసరం. అధికారికంగా, ఓకే అన్న. మరి విన్నారు కదా, ముఖ్యంగా నా వరకు అయితే నేను ఏ రాజకీయ పార్టీలోనికి వెళ్ళడం లేదు. ప్రస్తుత పరిస్థితులను బట్టి క్రైస్తవ సమాజాన్ని ఎడ్యుకేట్ చేయడానికి మరి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, కరెంట్ అఫైర్స్ కాబట్టి జగన్ గారు ఓడిపోయారు, ఆయన గెలుస్తారనుకుని అందరూ ఆనందించారు, ప్రార్థనలు చేశారు, ఆయనకు ఓటేయమని కొంతమంది పాస్టర్స్ కూడా చెప్పారు. ఇలాంటి పరిస్థితులు ఆయన ఓడిపోయాడు కదా, క్రైస్తవ సమాజానికి ఒక అవగాహన కల్పించాలి, దేవునిపై ఏ విధమైన అపనమ్మకం కానీ లేదా ఆయన ఉద్దేశాలు అర్థం కాక ఆయన ఎలా చేశాడు అనడం, ఆయన ఎందుకు ఇవ్వలేదు అనడం, మోడీ గారికి మళ్ళా ఎందుకు మళ్ళా ప్రధానమంత్రి అవకాశం ఇచ్చాడన్న, ఇలా దేవుని మీదకు నెట్టేస్తున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అవేర్నెస్ కల్పించడానికి మాత్రమే నేను మాట్లాడాను. నేను ఏ రాజకీయ పార్టీలోనికి వెళ్ళడం లేదు, అవసరం లేదు, కానీ అవసరం లేదు కూడా, కానీ పెద్దలు దైవజనులు ఆల్రెడీ ఉన్నారు కనుక నేను వారిని అడిగి తెలుసుకోవడానికి నేను ప్రయత్నించాను. చక్కటి సమాధానం ఇచ్చారన్న చాలా సంతోషం. ఇలాంటి అవగాహన ప్రతి ఒక్కరికి అవసరం, క్రైస్తవులకి.